Hi, hello, namaste, welcome to SRINIVASMech channel. ఈరోజు మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకాశం జిల్లా నుంచి ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కూడా ఈరోజు ఈవినింగ్ దాకా అయితే తీసుకుంటున్నారు. దాని యొక్క డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో అప్లికేషన్స్ అనేవి నిన్నటి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ రోజు నైట్ దాకా అయితే రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోయే ముందు మన యొక్క ఛానల్ తరపున ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించినటువంటి క్రాష్ కోర్స్ అని అందించడం జరుగుతుంది. డీటెయిల్ క్లాసెస్ అదేవిధంగా ఫ్రమ్ బేసిక్స్ నుంచి హార్డ్ లెవెల్ దాకా అయితే మీకు ఒక డేటా అనేది అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 20,000 బిట్స్ అనేవి అందించడం జరుగుతుంది. విత్ ఎట్ సేమ్ టైమ్ ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ అన్ని కూడా మీకు యాజ్ పర్ ద సిలబస్ ప్రకారంగా అందించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మన యొక్క ఫ్రీ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రైల్వే సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి కూడా మీకు అక్కడి నుంచి అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి ఇంకెందుకు కలిసి మన యొక్క రైల్వే ఎన్టీపీసీ సంబంధించినటువంటి కోర్సును ఎన్రోల్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్లో మెరిట్ స్కోర్ని సాధించండి. సో మన యొక్క అప్లికేషన్ యొక్క డేటాలకు వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ నోటిఫికేషన్. సో మనకి ఇక్కడ అవుట్సోర్సింగ్ బేసిస్ పని యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అవుట్సోర్సింగ్ బేసిస్ పని తీసుకోవడం జరుగుతుంది. ఆరోగ్య మిత్ర పోస్ట్ అయితే భర్తీ చేయడం జరుగుతుంది. 8 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. పర్ మంత్ 12,000 తీస్తున్నారు. అండ్ అదేవిధంగా దీంట్లో వీళ్ళ యొక్క క్రోస్టర్ వారిగా ఉన్నటువంటి డేటా బీసీబీ బీసీడి ఓసీ ఓసీ ఎస్టీ. సో ఇక్కడ మనకు ఓసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ సంబంధించి, అదేవిధంగా ఎస్టీ ఉమెన్కి అయితే 2 పోస్టులు, బీసీబీ ఉమెన్ కూడా 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మిగిలిన 2 కూడా మనకు ఒకే ఒక పోస్ట్ అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, బీఫార్మసీ, డిఫార్మసీ, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి. ఇంగ్లీష్ అండ్ తెలుగు అనేది చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వాళ్ళు అర్హులు. కంప్యూటర్ పైన అవగాహన అయితే ఉండాలి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ దట్ మీన్స్ ఎంఎస్ ఆఫీస్ అయితే అవగాహన ఉండాలి. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ మెడికల్ ఆర్ సర్జికల్ స్పెషాలిటీస్ బేస్ పైన, అదేవిధంగా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పైన అవగాహన అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. సో సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకుంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ 65 మార్క్స్, కంప్యూటర్ స్కిల్ రేషన్ అనేది ఉంటుంది. 1:5 రేషియోలో వాళ్ళు షార్ట్లిస్ట్ చేస్తారు. కేటగిరీ వైజ్గా 15 మార్క్స్. ఇంటర్వ్యూ వచ్చేసి 1:2 రేషియోలో మనకి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది, 20 మార్క్స్. అండ్ అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ మనం ఆన్లైన్ అప్లై చేసినప్పుడు ఈ యొక్క లింక్లో మనం వెళ్ళిపోయి మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేయాల్సింది 10th క్లాస్ ఇంటర్మీడియట్, అదేవిధంగా మన యొక్క హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క మార్క్స్, అదేవిధంగా ఆల్ సెమిస్టర్ యొక్క టోటల్ మార్క్స్, అదేవిధంగా మన యొక్క రెస్పెక్టివ్ కౌన్సిల్లో కనుక రిజిస్ట్రేషన్ ఏమిటి, ఆ యొక్క రిజిస్ట్రేషన్ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఉంటే ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాస్ట్ అని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. 4th to 10th మన యొక్క స్టడీ కండక్ట్లు, అదేవిధంగా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయితే సదరమ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ కనుక తీసుకున్నట్లయితే 42 ఇయర్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది యాజ్ పర్ ద డేట్ అండ్ 1/12/2020 ప్రకారంగా. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ 1/12/2020 ప్రకారంగా. అండ్ అదేవిధంగా విత్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ బీసీ 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ 10 ఇయర్స్, అదేవిధంగా ఎస్సీ సర్వీస్ మనకి 3 ఇయర్స్ విత్ అడిషనల్గా వాళ్ళ యొక్క డేటాను బట్టి వీళ్ళు ఇక్కడ కన్సిడర్లో తీసుకుంటారు. అండ్ అదేవిధంగా మనకు పైన వచ్చినటువంటి లెవెల్ ప్రకారంగా మనకు 100% పైన వచ్చినటువంటి యొక్క కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి యొక్క డేటా ప్రకారంగా మనకు 100%కి అయితే వాళ్ళు తీసుకొస్తారు. ఆ యొక్క పర్సంటేజ్లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ని బట్టి మన డైరెక్ట్గా పోస్టింగ్ అనేది అలాట్మెంట్ చేస్తారు. నోటిఫికేషన్ అనేది మన రిలీజ్ అవ్వడం జరిగింది. నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఈ రోజుతో అప్లికేషన్స్ అనేవి ముగియబోతున్నాయి. సో ఈ విధంగా మనకు డీటెయిల్ డేటా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ మనకు డేట్స్, అదేవిధంగా దీని యొక్క డీటెయిల్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్, అదేవిధంగా మనకి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా చదువుకొని ప్రొసీడ్. నెక్స్ట్ మన యొక్క ఫోటో అండ్ అదేవిధంగా సిగ్నేచర్, ఈ రెండు కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి క్యాప్షన్ ఫిల్ చేసి నెక్స్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మన యొక్క అకాడమిక్ ఓరియంటెడ్ అయినటువంటి డేటా అడుగుతారు. తర్వాత ఎక్స్పీరియన్స్ పాయింట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఎస్ఎస్సి, ఇంటర్, అదేవిధంగా రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మనకు సబ్మిట్ అనేది అయిపోతుంది. ఫైనల్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, ఎక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. మీ యొక్క ఎక్నాలెడ్జ్మెంట్ కోసం ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ డూప్లికేట్ ఎక్నాలెడ్జ్మెంట్. ఆల్రెడీ మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత వన్ మోర్ టైం డౌన్లోడ్ చేసుకోవాలంటే డూప్లికేట్ దానిలోకి వెళ్ళిపోండి. సో దీనిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి గో అని క్లిక్ చేసి అయిపోతుంది. లేదంటే మీ యొక్క అప్లికేషన్ నెంబర్ లేకపోయినా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పేరు ఎంటర్ చేసి గో అని క్లిక్ చేసి మీ యొక్క ఎక్నాలెడ్జ్మెంట్ ఫామ్ అనేది డౌన్లోడ్ అయిపోవడం జరుగుతుంది. అయితే దీని యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఉన్నటువంటి తర్వాత పాయింట్స్ అయితే ఇవ్వలేదు. అయితే ఈ యొక్క టోటల్ డేటాని మనకు అఫీషియల్గా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది.
ప్రకాశం డిస్టిక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుంచి మన యొక్క డేటాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ అథెంటిక్ అయినటువంటి నోటిఫికేషన్. అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ అయితే, అంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నటువంటి డేటా అనేది మాత్రం ఇంకా వాళ్ళు అయితే మెన్షన్ చేయలేదు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఇంటిమేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ డేటా ఉంది, అదేవిధంగా ఇంటర్వ్యూ వాళ్ళు దేనిపైన చేస్తారన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు డే మనకైతే ఒక ప్రకాశం జిల్లా నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు భర్తీ అయితే చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మన యొక్క రైల్వే ఎన్టీపీసీ కోర్సును ఎన్రోల్ చేసుకోండి, ఫ్రీ యాప్ని ఇన్స్టాల్ చేయండి. కోర్సును ఎన్రోల్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్కి ఆన్ ది స్పాట్ మీరు కోర్సు ఎన్రోల్ చేసుకోగానే మీకు వెంటనే 20,000 బిట్స్, అదేవిధంగా 230 పైగా డిజిటల్ క్లాసెస్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ అండ్ మోడల్ పేపర్స్ అన్నీ కూడా యాక్సెస్లోకి రావడం జరుగుతుంది. విత్ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేటెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరికెందుకు ఆలస్యం, కోర్సును ఎన్రోల్ చేసుకుని మీ యొక్క డౌట్స్ అన్నింటి యొక్క క్లారిటీ కోసం పోషం శ్రీనివాస్ 05@gmail.comని కన్సల్ట్ అవ్వండి. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో మన యొక్క టెలిగ్రామ్ లింక్ ఉంది, అక్కడి నుంచి మీరు డేటాను గ్యాదర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.